వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు పీరియడ్ టైం దాటిందా ఒకటి లేదా రెండు వారాల్లో ఈ లక్షణాలు మీలో ఉన్నాయా అయితే మీరు ప్రెగ్నెంట్ అండి ఈ రోజు వీడియోలో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినా ఒకటి లేదా రెండు వారాల్లో గర్భవతిలో ఎలాంటి మార్పులు జరుగుతాయి అనేది అయితే ఈ వీడియోలో చూద్దామని వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ప్రెగ్నెన్సీ కేర్ వీడియో చిల్డ్రన్స్ కేర్ వీడియోస్ అయితే ఉన్నాయి చూడండి మీకు మీ బేబీస్కి చాలా వరకు యూజ్ అవుతాయి గర్భవతులు మీలో జరిగే మొదటి మార్పు ఏంటో తెలుసా అండి ఇంప్లాంటేషన్ రక్తస్రావం అండి గర్భం దాల్చిన ఆరు నుంచి పన్నెండు రోజుల్లో ఈ ఇంప్లాంటేషన్ రక్తస్రావం అనేది జరుగుతుంది ఈ రక్తస్రావం అనేది యోని ద్వారా చిన్న చుక్కల రూపంలో విడుదలవుతుంది అయితే ఇది మొదటి రెండు వారాల్లో జరుగుతుందండి కానీ ఇది అందరికీ కూడా జరగాలని లేదు కొందరికి మాత్రమే ఇలా జరుగుతుంది అలాగే మీలో ఉండే రెండవ మార్పు ఏంటి అంటే మీ యొక్క వక్సజాల్లో మార్పు అనేది జరుగుతుందండి మీ శరీరంలో ఈస్ట్రోజన్ మరియు ప్రొజిస్టెరన్ స్థాయిలు పెరగడం వల్ల రొమ్ముల్లో మార్పు అనేది జరుగుతుందండి అలాగే గర్భం దాల్చిన మొదటి కొన్ని రోజుల్లో వక్షజాలు అనేవి చాలా సున్నితంగా మారుతాయండి అలాగే మీలో ఉండే మూడవ మార్పు ఏంటి అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన మొదటి ఒకటి లేదా రెండు వారాల్లో కడుపు నొప్పి మరియు కొద్దిగా వెన్ను నొప్పి అనేది ఉంటుంది ప్రెగ్నెన్సీలో ఇలా నొప్పి ఎందుకు వస్తుంది అంటే హార్మోన్ల మార్పుల ఫలితంగా కడుపు నొప్పి మరియు వెన్ను నొప్పి అనేది వస్తుందండి చాలామంది ఇది పీరియడ్ నొప్పి అనే అనుకుంటారు కానీ కాదండి హార్మోన్ల మార్పుల వల్ల ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తరువాత ఈ కడుపు నొప్పి మరియు వెన్ను నొప్పి అనేది మొదటి రెండు వారాల్లో వస్తుంది అలాగే గర్భవతుల్లో కలిగే నాలుగవ మార్పు ఏంటి అంటే తలనొప్పి హెడేక్ అనేది వస్తుందండి మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తరువాత మొదటి వారం లేదా రెండు వారాల తరువాత తీవ్రమైన తలనొప్పి అనేది వస్తుందండి అలాగే మీలో ఉండే ఐదవ మార్పు ఏంటి అంటే తరచుగా మూత్ర విసర్జన అనేది అవుతుందండి అండస్తర్గం జరిగిన కొద్ది రోజుల తరువాత మనకి మానసికంగా రన్అట్ గ్యాస్ ఉన్నట్టుగా అనిపిస్తుందండి అలా ఎందుకు జరుగుతుంది అంటే కడుపులో బేబీ పెరుగుదల అనేది గర్భాశయానికి చేరుకుందని అర్థమండి తరచుగా మూత్ర విసర్జన అనేది వెనుక గర్భాశయంపై ఒత్తిడి అనేది తెస్తుందండి అంతేకాకుండా శరీరానికి రక్త ప్రవాహం పెరగడం వల్ల కూడా ఇలా జరుగుతుంది ఇలా మీకు మొదటి వారం రెండవ వారంలో మూత్ర విసర్జన అనేది తరచుగా జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది అలాగే మీలో జరిగే మరొక మార్పు ఏంటి అంటే అధికంగా అలిసిపోవడం అండి మాటి మాటికి అంటే ఏ చిన్న పని చేసినా అలిసిపోవడం లేదా పొద్దున్న లేవగానే ఇంకా అలిసిపోవడం లాంటివి ఉన్నాయి అంటే ఇంకా ఇరవై నాలుగు గంటలు కూడా అలిసిపోయి అలసటతో ఉంటే మాత్రం మీరు గర్భవతి అని అర్థమండి అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ మీలో కలిగే మరొక మార్పు ఏంటి అంటే కడుపు ఉబ్బరం అండి ఈ మొదటి రెండు వారాల్లో కూడా కడుపు అనేది ఉబ్బరంగా ఉంటుంది ఓకేనండి చూశారు కదా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన మొదటి వారం రెండవ వారాల్లో ఎలాంటి లక్షణాలు గర్భవతిలో ఉంటాయి అనేది నేను ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను మీకు ఇంకా ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను డెఫినెట్గా రిప్లై అయితే ఇస్తాను ఓకేనండి ఈరోజు వీడియో అయితే ఇదేని వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫస్ట్ మీరు సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తేనే కదా నేను మరికొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ప్రెగ్నెన్సీ కేర్ వీడియో చిల్డ్రన్స్ కేర్ వీడియోస్ ఉన్నాయి చూడండి మీకు మీ బేబీస్కి మన ఛానల్ అయితే చాలా వరకు యూజ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్